జిల్లా విషయానికి వస్తే శ్రీకాకుళం జిల్లాలో మనం చూద్దాం మొదటిగా పాతపట్నం పాతపట్నం నియోజకవర్గం నుంచి ప్రస్తుతం రెడ్డి శాంతి ఆమె శాసనసభ్యురాలుగా ఉన్నారు మనకు తెలుసు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆమె ఎంపీగా పోటీ చేశారు రెడ్డి శాంతి భర్త రెడ్డి నాగభూషణ్ ఆయన ఐఏఎస్ అధికారిగా ఉన్నారు అయితే కేడర్ నుంచి వ్యతిరేకత ఉంది పిఏలు అతిగా జోక్యం చేసుకుంటున్నారు షేడా ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తున్నారన్న తీవ్ర విమర్శలు రెడ్డి శాంతి పైన ఉన్నాయి అలాగే సర్వేల్లో కొంత ప్రతికూలత కనిపిస్తున్న నేపథ్యంలో ఈసారి రెడ్డి శాంతి స్థానంలో పాతపట్నంలో అయితే స్థాన చలనం లేదంటే ఇన్ఛార్జ్ మార్పు ఉండే అవకాశం ఉందంటున్నారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి కలమట వెంకటరమణ ఉన్నారు బలమైన క్యాండిడేట్ ఖచ్చితంగా ఆయన్ని ఎదుర్కోవాలంటే ప్రస్తుతం రెడ్డి శాంతికి ఎదురవుతున్న ప్రతికూలతల నేపథ్యంలో అంత ఈజీ కాదన్న భావనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఉందంటున్నారు ఏదో అద్భుతం జరిగితే తప్ప రెడ్డి శాంతి మార్పు ఖాయం అన్న చర్చ అటు పార్టీలోని జిల్లాలో జరుగుతోంది ఇక నెక్స్ట్ చూద్దాం హెచ్చర్ల హెచ్చర్ల విషయానికి వస్తే శ్రీకాకుళం జిల్లాలో గొర్రె కిరణ్ కుమార్ ప్రస్తుతం హెచ్చర్ల ఎమ్మెల్యేగా ఉన్నారు మనకు తెలుసు తొలి నుంచి గొర్రె కిరణ్ కుమార్ తండ్రి గొర్రె రామ్మూర్తి నాయుడు ఆయన గతంలో మంత్రిగా పనిచేశారు ఆయన తనయుడు గొర్రె కిరణ్ కుమార్ తొలిసారిగా ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు అయితే తొలి నుంచి క్యాడర్ వ్యతిరేకిస్తోంది ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా లోకల్గా ఉన్న వైసీపీ క్యాడర్ సమావేశాలు పెట్టినంతగా వ్యతిరేకతను ఆయన మూటగట్టుకున్నారు అదే నేపథ్యంలో గొర్రె కిరణ్ కుమార్ కొంత దురుసుగా వ్యవహరిస్తారు ఆయన వ్యవహార శైలి పైన ప్రజల్లో చర్చ ఉంది సర్వేల్లో కొంత ప్రతికూలత ఉన్న నేపథ్యంలో గొర్రె కిరణ్ కుమార్ను మార్చుతారన్న చర్చ బలంగా సాగుతోంది అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ మనం చెప్పాలి ప్రస్తుతం విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్నశ్రీని అంటారు ఆయన ఇక్కడ ఇన్ఛార్జిగా నియమించే అవకాశం ఉందంటున్నారు ఆయన ఈసారి హెచ్చరి నుంచి బరిలో దిగే ఛాన్స్ ఉందన్న చర్చ బలంగా సాగుతోంది అలాగే శ్రీకాకుళం మరికొన్ని నియోజకవర్గాలు మనం చూద్దాం నరసన్నపేట నరసన్నపేటకు సంబంధించి దరమాన కృష్ణదాస్ ప్రస్తుతం శాసనసభ్యులుగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి తొలి కేబినెట్లో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేయించే అవకాశం వారసుని రంగంలో దింపే ఛాన్స్ అన్న చర్చ జరుగుతోంది ఎందుకంటే శ్రీకాకుళం ఎంపీకి సంబంధించి మనం చూస్తే పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కింజరాపు ఎర్రమ్నాయుడు ఫ్యామిలీదే హవా ఒక్క రెండు వేల తొమ్మిదిలోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కిల్లి కృపారాణి అక్కడ విజయం సాధించారు మిగతా అన్ని సందర్భాల్లోనూ కింజరాపు ఫ్యామిలీ నుంచి కింజరాపు ఎర్రవ్ నాయుడు ఆయన మరణం తర్వాత ఆయన తనయుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు విజయం సాధించారు రెండు వేల పద్నాలుగులో కాపు సామాజిక వర్గం నుంచి రెడ్డి శాంతి ఎంపీగా పోటీ చేసినా ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో గత ఎన్నికల్లో కళింగ సామాజిక వర్గానికి చెందిన దువ్వాడ శ్రీనివాస్ పోటీ చేసి ఓడిపోయారు కానీ ఈసారి వెలమ సామాజిక వర్గానికి చెందిన కింజరాపు రామోహన్ నాయుడిని అదే సామాజిక వర్గానికి చెందిన ధర్మాన కృష్ణదాసును రంగంలో దింపి పోటీ ఇస్తే ఎలా ఉంటుంది ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్న ఆలోచనలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా చెప్తున్నారు అయితే ఎంపీగా పోటీ చేయడానికి ధర్మాన కృష్ణదాస్ ససేమేరా అంటున్నట్టుగా సమాచారం అందుతోంది కొంత బుజ్జిగించే ప్రయత్నాలు చేస్తున్నారు ఖచ్చితంగా ఎంపీగా పోటీ చేయండి గెలుస్తారు ఏ ఉన్న భవిష్యత్తులో ఎలాంటి నష్టం జరిగినా బాధ్యత నాదే అన్న ఒక భరోసాను ముఖ్యమంత్రి ఇస్తున్నట్టుగా తెలుస్తోంది అదే సందర్భంలో రెండో భరోసా కూడా ఇస్తున్నారు నరసన్నపేట ఒకవేళ ధర్మాన కృష్ణదాస్ ఎంపీగా వెళ్తే నరసన్నపేటకు అభ్యర్థిగా ధర్మాన కృష్ణదాస్ తనయుడు ధర్మాన కృష్ణ చైతన్య కూడా ఛాన్స్ ఇస్తాము మీ వారసుడికి ఛాన్స్ ఇస్తామన్న హామీ కూడా హైకమాండ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది అలాగే ఆమదాల వలస విషయానికి వస్తే ఇది చాలా ఇంట్రెస్టింగ్ నియోజకవర్గం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ సీనియర్ పొలిటీషియన్ తమిళని సీతారాం ఇక్కడ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు స్పీకర్ను అటు పార్టీలో ఉన్న మూడు గ్రూపులు వ్యతిరేకిస్తున్నారు అలాగే శ్రీధర్ అనే ఒక డాక్టర్కు అక్కడ అవకాశం దక్కొచ్చు ఎమ్మెల్యేగా అన్న చర్చ జరుగుతోంది అయితే తమ్మినేని సీతారాం సీనియర్ పొలిటీషన్ అయిన నేపథ్యంలో ఒకవేళ ధర్మాన కృష్ణదాస్ చివరి నిమిషం వరకు ఒప్పుకోకపోతే తమినేని సీతారామును ఎంపీ అభ్యర్థిగా రంగంలో దిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే మనకు తెలుసు శ్రీకాకుళం జిల్లా పరంగా శ్రీకాకుళం ఎంపీల పరంగా మనం చూస్తున్నప్పుడు అక్కడ కళింగ సామాజిక వర్గం ప్రాబల్యం కూడా ఎక్కువగా ఉంది కళింగ సామాజిక వర్గం బీసీ సామాజిక వర్గానికి చెందిన తమ్మినేని సీతారామును ఎంపీగా కూడా పోటీ చేయించే ఆలోచనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది ఒకవేళ ధర్మాన కృష్ణదాస్ కాకపోతే తమ్మినేని సీతారామే దీటనే అభ్యర్థి అన్న అంచనాలో ఉన్నారు ఆమ్దాల వర్షకు సంబంధించి ఒకవేళ తమ్మినేని సీతారామును ఎంపీగా పంపిస్తే మాత్రం దాన్నేటి శ్రీధర్ అనే డాక్టర్ ప్రస్తుతం శ్రీకాకుళంలో ఆయన పనిచేస్తున్నారు ఆ డాక్టర్ ఇక్కడ ఇన్ఛార్జిగా రావచ్చు అభ్యర్థిగా రావచ్చు అంటున్నారు ఎందుకంటే ఆమ్ల వలస సంబంధించి మాజీ విప్ కోన రవికుమార్ ఈయన స్వయాన తమిళని సీతారాం మాన్యులుడే ఆయన నుంచి గట్టి పోటీ ఎదురవుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంది ఈ నేపథ్యంలో అది జరగచ్చు అంటున్నారు ఎందుకంటే గతంలో కన్నితి విశ్వనాథం కిల్లి కృపారాణి కళింగ సమాజం నుంచి చాలామంది ఎంపీలుగా గెలిచిన వాతావరణం ఉన్న నేపథ్యంలో తమిళని సీతారాంకు ఒక ఛాన్స్ ఇస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందంటున్నారు